మిత్రులకు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, 1998 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి విల్లింగ్నెస్ ఇచ్చేటువంటి వెబ్సైట్ అనేది ఇప్పుడు బాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో మనము ముఖ్యంగా మనం ఎంటర్ చేయాల్సినవి ఏవి అంటే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. ఈ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ csc.apgov.in అని గూగుల్ సెర్చ్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, csc.apgov అని ఉంది. దీనిపైన ఒక క్లిక్ ఇస్తే కనుక ఇప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో చూడండి, హోమ్, అబౌట్ అస్, రిపోర్ట్స్, స్టాటిస్టిక్స్, ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్, ఫోటో గ్యాలరీ, కాంట్రాక్టర్స్, లాగిన్, DSC 1998. ప్రత్యేకంగా ఇక్కడ పెట్టారు చూడండి, DSC 1998. దీని మీద క్లిక్ ఇవ్వండి. ఒక క్లిక్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓపెన్ అయింది చూడండి. DSC 1998 స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, హోము, కాంట్రాక్టర్స్ ఉన్నాయి. దీని కింద ఏమున్నాయో బాగా గమనించండి, ఎంటర్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది. ఈ బాక్స్లో మనం ఏం చేయాలంటే హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో కూడా డేటు, మంత్, ఇయర్ అని ఉంది. ఒక్కోసారి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి అధికారులు కూడా ఏం చేశారు, మంత్ను ముందు పక్క పెట్టేసి డేట్ను మధ్యలో పెట్టారు, ఇయర్ను తర్వాత పెట్టారు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాము. ఇక్కడ క్యాప్చా ఉంది. ఈ క్యాప్చాను ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ ఇస్తే నేమ్ వచ్చింది. నేమ్ కూడా ఫుల్ నేమ్ వస్తుంది. బాగా గమనించండి మీరు, ఫుల్ నేమ్ వస్తుంది. ఈ ఫుల్ నేమ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. ఇనిషియల్తో సహా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. తర్వాత కింద హాల్ టికెట్ నెంబర్ ఉంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. క్యాస్ట్ ఈ విధంగా ఉంది. క్యాస్ట్ బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, దీనికి సంబంధించి క్యాస్ట్ ఉంది. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా ఫుల్ నేమ్, అంటే మొత్తము మనకి ఇనిషియల్స్తో సహా ఇక్కడ పేరు రావడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ సరిచూసుకోండి. కొంతమంది ఆందోళన చెందుతున్నటువంటి అంశం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ముందుకు వెనక్కు పడింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ తప్పు పోయినా కానీ మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే అక్కడ అధికారులు కూడా చాలామంది తప్పు చేస్తున్నారు, మెరిట్ లిస్ట్లో కూడా తప్పు చేశారు. ఇంతకుముందు కూడా ఈ విధంగా తప్పుగా డేటు, మంత్ మధ్యలోకి ఇటు చివరకు అటు చివరకు జరిపారు కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు. క్యాస్ట్ చూసుకోండి, తర్వాత ఫుల్ నేమ్ చూసుకోండి, హాల్ టికెట్ నెంబరు, ఈ మూడు సరిపోతే కనుక. ఇక్కడ అడ్రస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ అని ఉంది అడ్రస్. అడ్రస్ కూడా పూర్తిగా లేదు. ఇక్కడ ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలి, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చాయి, రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, క్వాలిఫైడా కాదా అనేటువంటి ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఆ డీటెయిల్స్ లేకపోవడం మనకు ఇంకా మంచిదేంది. ఎందుకంటే ఎవరైతే క్వాలిఫైడ్గా ఉన్నారో వాళ్ళ పేర్లను మాత్రమే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది పీఈటీలు కానీ ఇతర సబ్జెక్టులకు సంబంధించి సోషల్, హిందీ, తెలుగు పండిట్లు వీళ్ళంతా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు, అంటే వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ కాలేదు. ఎందుకు ఓపెన్ కాలేదు అంటే ఓన్లీ ఎగ్జిటీ తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాళ్ళకు మాత్రమే పోస్టులు ఇస్తున్నారు. ఇక్కడ బాగా గమనిస్తే బేసిక్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఈ బేసిక్ డీటెయిల్స్లో ఏమున్నాయి, ఫుల్ నేమ్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, క్యాస్ట్ ఉంది, అడ్రస్ ఉంది. తర్వాత అదర్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. అదర్ డీటెయిల్స్లో ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఆర్ యూ విల్లింగ్ టు టీచ్ ఆన్ MTS ఆన్ పార్ విత్ DSC 2008, ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ PSU ఎయిడెడ్ కార్పొరేషన్, హ్యావ్ యూ బీన్ ఏ టీచర్ సిన్స్ లాస్ట్ 5 ఇయర్స్ అనేటువంటి మూడు కాలమ్స్ ఉన్నాయి.
నిన్న ఈ ఒక్క కాలం మాత్రమే మనకు కనిపించిందండి. ఈరోజు చూడండి అప్డేట్ చేశారు, ఇక్కడ సైట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు సరిగా ఓపెన్ కాలేదు. అదర్ డీటెయిల్స్లో మనకు అదనంగా వచ్చినవి ఏంటి అంటే, ఇంతకుముందు ఆర్ యూ విల్లింగ్ ఆన్ టీచ్ అండ్ ఎంటీఎస్ ఆన్ పార్ విత్ డిఎస్సి 2008, ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ పిఎస్యు ఎయిడెడ్ కార్పొరేషన్ అనేటువంటి ఈ రెండు కాలమ్స్ కనిపించేవి. ఇక్కడ అదనంగా మూడో కాలం కూడా కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు టీచ్ ఆన్ ఎంటీఎస్ ఆన్ పార్ విత్ డిఎస్సి 2008. ఇక్కడ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎస్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 2008 డిఎస్సికి సంబంధించి ఏ విధంగా పోస్టులు ఇచ్చామో మీకు కూడా ఆ విధంగా ఇస్తాము, మీకు ఎంటీఎస్ రూపంలో ఇస్తాము అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఆర్ యూ విల్లింగ్ టు టీచ్ ఎంటీఎస్ ఆన్ పర్ విత్ డిఎస్సి 2008. ఇంతకుముందు 1998 ఉండేది, ఇక్కడ మళ్ళీ దీన్ని అప్డేట్ చేశారు, డిఎస్సి 2008 అని ఇక్కడ చేయడం జరిగింది. అందరు ఇక్కడ ఎస్ అని పెట్టాలండి, ఇక్కడ ఎస్ అని పెడుతున్నాం. ఆర్ యు వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ పిఎస్యు ఎయిడెడ్ కార్పొరేషన్ అని అడగడం జరిగింది. నువ్వు ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ, పిఎస్యు అంటే ఏంటి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే కొంతమంది ఈ ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేటు సంస్థలు అని అనుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థలు కాదండి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టేట్ ఓన్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి, అందుకే వీటిని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ ఉంది, అదైతే ఇప్పుడు గవర్నమెంట్లో కలిపేసినారు, ఇంతకుముందు దాన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనేవాళ్ళం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగే. కాబట్టి ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ నడిచేటువంటి వాటిని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని అంటాము. కానీ ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, పిఎస్యు అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు. తర్వాత ఎయిడెడ్ ఇచ్చారు, తర్వాత కార్పొరేషన్ ఇచ్చారు. ఎయిడెడ్ కానీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ గవర్నమెంటే. ఒకవేళ మనం ఇక్కడ ఎస్ అని పెట్టామనుకోండి, హ్యావ్ యూ బీన్ యాజ్ ఎ టీచర్ సిన్స్ లాస్ట్ 5 ఇయర్స్, అంటే ఇంతకుముందు 5 ఇయర్స్కు ముందు నువ్వు ఏదైనా టీచర్ పోస్ట్లో పని చేసావా అని అడుగుతుంది. టీచర్ పోస్ట్లో పని చేసింటే గనక ఖచ్చితంగా ఇక్కడ ఎస్ పెట్టాలి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎయిడెడ్ కార్పొరేషన్ అని అడుగుతున్నారు. అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ పొందుపరచలేదు, దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రైవేట్లో చాలామంది వర్క్ చేసింటారు, అయితే ఇక్కడ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఎయిడెడ్ కార్పొరేషన్లో ఏ విధంగా పనిచేసి ఉండొచ్చు, ఖచ్చితంగా వాళ్ళు పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ కానీ గెస్ట్ ఫ్యాకల్టీగా కానీ అడ్హాక్గా కానీ ఎవరైనా పనిచేసింటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏం పెట్టాలి, ఎస్ అని పెట్టాలి. ప్రైవేటు అన్ఎయిడెడ్ అనేటువంటి సంస్థల గురించి ఇక్కడ అడగలేదు కాబట్టి మనం నో పెట్టవచ్చు. ఇక్కడ పనిచేస్తుంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే ఏమవుతుంది చూడండి, యూ డైస్ కోడ్ అడిగింది, అంటే మీరు ఎక్కడైతే పనిచేశారో ఆ స్కూల్కు సంబంధించినటువంటి యూ డైస్ కోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాదాపు 11 నంబర్లు ఉండేటువంటి యూ డైస్ కోడ్ అనేది ప్రతి స్కూల్కు ఉంటుంది. మీరు గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ఎయిడెడ్ కానీ కార్పొరేషన్లో కానీ ఒకవేళ పనిచేసి ఉంటే టీచింగ్ 5 ఇయర్స్ మీకు, అంటే 5 ఇయర్స్ నుంచి మీరు టీచర్గా పనిచేస్తూ ఉంటే కనుక ఇక్కడ యూ డైస్ కోడ్ను ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి. ఇది ఎందుకు అడిగారు అంటే, టీచర్లుగా పనిచేసేదానికోసము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదానికోసం. కేజీబీవీలో కానీ మోడల్ స్కూల్లో కానీ అదేవిధంగా డియూఓ పూల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులలో కానీ నియమిస్తారు కాబట్టి టీచర్లుగా నియమించేదానికోసము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదానికోసం ఈ కాలం పెట్టాడు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నువ్వు టీచర్గా పనిచేస్తుంటే కనుక ఖచ్చితంగా నీకు టీచర్ పోస్ట్ ఇస్తారు, లేకుంటే సిఆర్పి పోస్టులు ఎక్కువగా ఇస్తారు. కేజీబీవీలో మోడల్ స్కూల్లో అదేవిధంగా డిఈఓ పూల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ మున్సిపల్ హై స్కూల్లో కానీ టీచర్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఐ హియర్ బై వెల్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ద సెడ్ పోస్ట్ ఈజ్ టెంపరీ ఇన్ నేచర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 మంత్స్, నో అదర్ బెనిఫిట్స్ ఆర్ అప్లికబుల్, ద మినిమమ్ టైమ్ స్కేల్ విల్ బి పెయిడ్ ఫర్ ది సెడ్ పీరియడ్ అని ఇవ్వడం జరిగింది. అంటే
ఇక్కడ నేను టెంపరరీగా పనిచేసేదాని కోసము, అంటే 10 మంత్స్ అంటే ఒక సంవత్సరంలో 10 మంత్స్ పాటు శాలరీ ఇస్తారు అన్నటువంటి నిజాన్ని నేను తెలుసుకున్నాను. ఐ హియర్ బై డిక్లేర్డ్ దట్ ద ఫ్యాక్ట్స్ మెన్షన్డ్ అబౌవ్ ఆర్ ట్రూ ఇన్ నాలెడ్జ్. ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి లయబుల్ ఫర్ రిజెక్షన్ ఆర్ టర్మినేషన్. అంటే ఇక్కడ పొందుపరిచినటువంటి సమాచారం మొత్తము నిజము, ఇది ఫ్యాక్టు, ఏదైనా ఫాల్స్ ఉంటే గనక ఈ నా అప్లికేషన్ రిజెక్ట్ చేయండి లేదా టర్మినేట్ చేయండి అన్నటువంటిది 2వ పాయింట్. ఐ హియర్ బై అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ లేడ్ డౌన్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే గనక దానికి అన్నిటికీ అగ్రీ చేస్తాను అన్నటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ మార్క్ కొట్టాలి, రైట్ టిక్ కొట్టాలి. టిక్ కొట్టిన తర్వాత, రైట్ మార్క్ కొట్టిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే గనక చిట్ట చివరికి ఏమొస్తుంది అంటే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చేసి రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. డిఎస్సి అని చెప్పేసి నంబర్లు చాలా ఉన్నాయి ఇక్కడ, 8100 ఈ విధంగా చాలా నెంబర్లు ఉన్నాయి, 15 నెంబర్ల దాకా ఉన్నాయి. ఈ విధంగా మనం సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడము లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడము, దాన్ని జిరాక్స్ చేసుకోవడము, ఏదో ఒకటి చేయండి. ఖచ్చితంగా రెఫరెన్స్ నెంబర్ అనేది మనకు ఉండాలి. రెఫరెన్స్ నెంబర్ ఉంటే కనుక ఫర్దర్గా ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినట్టయితే, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ మంచి జరగాలని, మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.